కేసీఆర్ పాలన మళ్ళీ గెలుస్తాడా పాలన చేసేంతవరకు చేసిండు పథకాలు ఇచ్చేంత వరకు ఇచ్చిండు కానీ పథకాలు ఇచ్చుడేమో కానీ ఇచ్చిన దానికంటే ఎక్కువ వాళ్ళ సొంత ఆస్తులు మాత్రం ఎన్నో రకాలుగా పెరిగిపోయినాయి కవిత మాత్రం లిక్కర్స్ స్కామ్లో చాలా పెద్ద ఎత్తున చేసింది అవి ఏవీ పట్టించుకుంటలేరు ఏదో ప్రజలకు ఇచ్చేది ఏదో మామూలుగా ఇస్తాడు కానీ వాళ్ళు ఆ నలుగురు సంపాదించుకునే ఆస్తులు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి ఇ ఇట్లాంటి ఈ ఇట్లాంటి చేసే ఈతని వ్యవహారం సరిపోయింది మాకు మళ్ళీ గెలుస్తున్నా అంటున్నాడు మూడోసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవలేడు ఎందుకంటే ఈ డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వలేదు ప్లస్ ఆ గొర్రెనిస్తే ఇచ్చినా వెమ్మటో చచ్చిపోతానయి అవి మళ్ళా ఈ ఒకవేళ కట్టిన ఇండ్లు ఏవైతున్నాయో అవి ఉట్టినా కూలిపోతానే మళ్ళీ చెరువుకు సంబంధించిన భూములలో కట్టి వానలు పడితే చెర్ల మునిగిపోతాయి ఆ డబుల్ బెడ్రూమ్స్ ఇక కళ్యాణ లక్ష్మి అదొకటి కొంచెం పర్వాలేదు ఇక రైతు రైతుబంధు రైతు బంధు అని ఇస్తాను కానీ రైతు బంధు ఒక పది ఎకరాలక పదిహేను ఎకరాలక ఐదు ఎకరాలకు ఒక లిమిట్ అనేది పెడితే అది మంచిగా ఉంటుంది ఇక ఆయన పెట్టేది ఎట్లా యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్నోళ్ళకు కూడా ఆ డబ్బులు పడి లక్షలు లక్షలు వాళ్ళకు లబ్ధి పొందుతారు ఏమీ లేని నిరుపేదలు నిరుపేదల లాగానే మిగిలిపోయారు మల్లారెడ్డి లాంటి వాళ్ళకి వందల ఎకరాలు మల్లారెడ్డికి ఆరు వందల ఎకరాలు లక్షల కోట్లు నలభై స్కూళ్ళు కాలేజీలు ఇవన్నీ కబ్జాలు పెట్టి సంపాదించిన భూమి ఆయనది కష్టపడి పాలమ్మి ఈ పెరుగమ్మి నీళ్ళమ్మి సంపాదించినవి కాదు అవి అవి మొత్తం అక్రమంగా భూములు కొన్ని సంవత్సరాల క్రితం కబ్జాలు చేసి సంపాదించిన భూమి పువ్వులు అమ్మేటోళ్ళు మస్తు మందు ఉన్నారు మార్కెట్లో మరి వాళ్ళు ఎందుకు అవుతలేరు ఈ పువ్వులు అంతా మర ఈయన లెక్కన కావాలి కదా ఎక్కడోడా అక్కడనే ఉన్నాడు కానీ మరి ఈయన పువ్వులు అమ్మిన నేను పాలు అమ్మిన నేను జూడు ఎట్లా ఉన్నా ఇవాళటి ట్రెండు నేను అది మోడల్ అని ఇవన్నీ రకాలుగా అంటాడు అవన్నీ వేస్ట్ అయ్యి వాణి అన్నీ బూటకము అతనికి మళ్ళీ గెలిపియద్దు ఈ కేసీఆర్ పాలన చేసింది చేసినంత వరకు సరిపోయింది మీ ప్రాంతంలో ఎవరికైనా డబల్ బెడ్రూమ్లు కానీ దళిత బంధు కానీ ఏమైనా వచ్చినాయా ఒక గుంట కాదు కదా అసలు దళిత బంధు లేదు మాది పాలకుర్తి నియోజకవర్గం ఒక ఒక దళిత బంధు లేదు ఒక గుంట భూమి లేదు ఎలాంటి స్కీంలు అయితే పెద్దగా అందలే అంటే ఈ చిన్న చిన్న ఈ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ప్లస్ కేసీఆర్ కిట్టు గివి మాత్రం ఇచ్చారు డబుల్ బెడ్రూమ్స్ ఏ రూమ్స్ లేవు ఏమి లేదు అంతా ఉత్తదే ముచ్చట కాకపోతే ఏంటంటే ఇక లీడర్ల వరకు సంపాదించుకున్నారు మంచిగా పెట్టుబడి పెట్టి సంపాదించారు బతికేరు బ్రహ్మాండంగా వాళ్ళు మాత్రం ఇళ్ళ మీద ఇల్లు కట్టిరు భూములు మాత్రం అంగీలు అంగిలు సక్కా లేను అని కార్లు అయిపోయినాయి ఎంతో పెద్ద ఎత్తున వాళ్ళు తిరుగుతారు మంచిగా ఉన్నారు వాళ్ళు సరే ఏ పార్టీ వస్తే బాగుంటుంది చెప్పు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రావాలి రేవంత్ రెడ్డిలా ఇప్పుడు ఎట్లున్నదంటే రెండు లక్షలు రుణమాఫీ అంటాడు ఐదు వందలకు గ్యాస్ అంటాడు ఇది మళ్ళీ ఇట్లాంటి స్కీములు మొత్తం ఎనిమిదో పదో పన్నెండు రకాల స్కీములు పెట్టిండు ఫస్ట్ తొలి సంతకం వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లయితే రుణమాఫీ పెట్టిండో తొలి సంతకం అదే రకంగా రేవంత్ రెడ్డి పెడతా అని చెప్పని మాటిస్తాడు బీజేపీకి ఉందా ఇప్పుడు బండి సంజయ్ బండి సంజయ్ తిరుగుతాడు కానీ అది ఏమైనా హైదరాబాద్ వరకే హైదరాబాద్ దాడితే బీజేపీ అంటే ఏంటిది పువ్వు గుర్త అంటే ఏంటిది పువ్వు అంటే ఏంటిది అని అడుగుతారు పబ్లిక్ తెలియదు అస్సలు తెలియదు అస్సలు ఎలాంటిది తెలియదు అది సిటీలో తెలుసు హన్మకొండ వరంగల్ ఈ హైదరాబాదు ఇవి మాత్రం ఫుల్ తెలుసు ఇక బయట మామూలు జనానికి మాత్రం ఎవరూ తెలియదు ఏమైనా ఇక ఇందిరా మీన్లు ఉన్నాయి తప్ప కేసీఆర్ ఇండ్లు అయితే లేవు ఛాన్స్ ఎవరికి ఉందంట ఛాన్స్ కాంగ్రెస్కి ఉన్నది కానీ ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనుక కరెక్ట్గా మంచిగా ఉండి మంచిగా చేస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కి వెళ్తుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డే కాంగ్రెస్ను కొంచెం చెడగొడతాడు ఈ ఈ రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు అంటే ఊరూరు తిరిగి కళ్ళం కళ్ళం తిరిగి నా నాట్లేసా పోయి ఆడో ఓటు ఈడో ఓటు సంపాదించుకొని వస్తా అంటే ఈ వెంకటరెడ్డి ఏం చెప్తాడు ఆ ఓట్లను మొత్తం చిత్తుల కథ చేస్తాడు అగో ఆయన ఆయన ఒక్కడు కరెక్ట్గా ఉంటే అంత మంచిగా ఉంటుంది ఆయన మంచోడు కావట్లేదు మంచోడే కానీ రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడం వల్ల ఆయన కోపం వస్తుంది కాకపోతే ఇంకేదైనా పదవి ఆయన తీసుకుంటాం మాకు గెలిచినాక కానీ ఇద్దరు కలిసి మంచిగా చేస్తే కాంగ్రెస్ గెలుతుంది ఖచ్చితంగా ఈసారి ఇంద్రామ రాజ్యం అవుతుంది